భారత దేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభములు. ఈ రోజు ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు నేను రావడానికి చాలా ఆనందిస్తూ ఉన్నాను. మరి చాలా రోజుల నుంచి మీకు తెలుసు మత ఉన్మాదం మన భారతదేశంలో పెరిగిపోయి క్రైస్తవులుగా ఒకవేళ ఎస్సి వర్గానికి చెందినటువంటి దళితులు ఎవరైనా మారితే వారికి మీ సర్టిఫికెట్లు ఎందుకు మార్చుకోవట్లేదు, మీ సర్టిఫికెట్లు మారవలసిన అవసరం ఉంది కదా అని ఇలా ఎద్దేవా చేస్తూ భయభ్రాంతులు చేస్తూ అలా మారేరనుకోండి, అసలు మిమ్మల్ని ఈ యొక్క దళితులుగా ఉండే పరిస్థితి నుంచి మిమ్మల్ని తొలగిస్తాం, లేదంటే మీ మీద చాలా ఊర్లలోనైతే వారిని వెలివేస్తాం తొలగిస్తాం, లేదంటే మిమ్మల్ని ఏదో చేస్తామని బెదిరించే పరిస్థితులు కూడా మనం చూడడం జరిగింది. కాకపోతే ప్రతిదానికి ఒక ముగింపు అనేది ఉంటుంది అన్నది మనకి తెలిసిన నిజమది. అలాగే ఈ యొక్క మాటలకు కూడా ఈ దళితులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారిని క్రైస్తవులుగా మారనీయకుండా ఆపుతున్నటువంటి ఎవరైతే మతోన్మాద మొక భయపెట్టే మొక్కకి చెక్ పెట్టడానికి దేవుడు జగనన్న గారి ద్వారా ఒక మంచి ఆలోచన నిన్న 24వ తారీఖు మార్చి 2023లో ఒక తీర్మానం తీసుకున్నారు వాళ్ళు. మరి ఏం చేయాలని అనుకున్నారంటే చదివి వినిపిస్తున్నాను ఒకసారి, దాన్ని స్క్రీన్ మీద చూడండి. దళిత క్రిస్టియన్లు ఎస్సీలో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం. అసెంబ్లీలో ఏం తీర్మానం తీసుకున్నారంటే దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం తీసుకుంది. ఏపీ అసెంబ్లీ 2 కీలక తీర్మానాలు చేసింది, దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని తీర్మానం చేసింది. దీన్ని కేంద్రానికి పంపుతామని సీఎం జగన్ తెలిపారు. దళితుడు మరో మతంలోకి వెళ్ళినంత మాత్రాన జీవన స్థితిగతుల్లో మార్పు ఉండదని అందరికీ తెలుసు. మతం మారినందుకు వాళ్లకు రావాల్సిన ఎస్సీల హక్కులు రాకుండా పోవడం అన్యాయం అని చెప్పారు. అలాగే బోయ వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని అసెంబ్లీ మరో తీర్మానం చేసింది. ఇదండి అసెంబ్లీలో ఏం చేశారంటే దళిత క్రిస్టియన్లు ఎవరైతే ఉన్నారో ఎస్సీ హోదా అయితే వారికి తొలగిపోకుండా ఆ ఎస్సీ హోదాలోనే వారు కొనసాగేటట్టుగా ఆ రిజర్వేషన్ వారు పొందేటట్టుగా తీర్మానం చేయాలని జగనన్న గారు మరి ఆ అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది, తీర్మానించుకున్నారు. దీన్ని కేంద్రానికి మరి పంపుతామన్నారు. మరి కేంద్రానికి పంపితే వాళ్ళు ఏమైనా దీన్ని ఏమైనా అంత తొందరగా శాంక్షన్ చేసేస్తారని మనం అనుకుంటున్నామా? కాదు. ఎందుకంటే కేంద్రంలోనే వీరందరూ అడ్డుపడతారు. ఎందుకంటే ఆ క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నూటికి ఎక్కువ శాతంగా ఉండేది ఎవరుంటారంటే మరి ఈ యొక్క మత ఉన్మాదపు ఆలోచనలు భావజాలం కలిగిన వారే. అందరూ భారతీయులు అని భిన్నత్వం ఏకత్వం కలిగిన దేశంలో అందరూ సమానమని మరిచిపోయి ఏం చేస్తున్నారంటే ఈరోజు వారికి నచ్చిన మతాన్ని వారు అవలంబించడానికి కూడా అవకాశం లేకుండగా దీన్ని ఏదో ఈ బూచీని చూపిస్తూ దీన్ని ఏదో మరి పెద్ద పాపంగా యేసుక్రీస్తు నమ్మితే పెద్ద నేరంగా పరిగణలోకి తీసుకుని దళితుల్ని క్రైస్తవులుగా మారిన వారిని ఎంతవరకు ఇబ్బంది పెట్టారు. ఇక దానికి ఒక చెక్ పడబోతుంది మన ఆంధ్రప్రదేశ్లో. దీన్ని కేంద్రానికి పంపుతామని జగనన్న గారు చెప్పారు. కేంద్రానికి పంపినప్పటికీ ఎన్నో ఆటంకాలు, ఎన్నో ముష్కర మొక్కలు, ఎన్నో మతోన్మాద శక్తులు, ఎన్నో క్రీస్తు వ్యతిరేక శక్తులు ఇవన్నీ కూడా పనిచేయడానికి వారు పావులు వారు కదుపుతూ ఉంటారు. అయినప్పటికీ మనమందరూ కూడా క్రైస్తవులుగా మనం ప్రార్థన చేసి మన దళిత క్రైస్తవ సోదరులకి న్యాయం జరగాలి, వారి రిజర్వేషన్ వారికి రావాలి. ఇలా ధైర్యంగా వారు కూడా క్రైస్తవులని చెప్పుకునే స్థితి మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పరచడానికి దేవుడు జగనన్న గారి ద్వారా ఆయన నోట పలికించిన మాటను బట్టి దేవాది దేవునికి ప్రభు యేసుక్రీస్తు నామంలో మొదటికి వందనములు. అలాగే ఈ తీర్మానాన్ని చేసినటువంటి జగనన్న గారికి యావత్తు మరి దళిత క్రైస్తవుల తరపున హృదయపూర్వకమైనటువంటి క్రీస్తు పేరట మీకు కూడా శుభాభివందనాలండి. మీ యొక్క పరిపాలన, మీ యొక్క మరి అధికారము సదా దేవుడు దీవించి వర్ధిల్లింప చేయును గాక. ఇలాంటి తీర్మానాలు ఎన్నో మీరు చేసి, ఇలాంటి ఎన్నో బిల్లులు చేసి మరి అందరినీ కూడా సమానతత్వంతో సమభావంతో మీరు పరిపాలనలు చేయాలని, మీ పరిపాలన వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దళిత క్రైస్తవులందరికీ కూడా ఎస్సీ హోదా రావడానికి సిద్ధంగా ఉంది. మరి ఇందులో ఎవరెవరు అడ్డుకుంటారో చూద్దాం. అడ్డుకున్న ప్రతి వారి ఆటంకాన్ని ప్రభువైన యేసు క్రీస్తు నందు పరలోకమందన్న దేవుడు నశింప చేయును గాక. మరి మన దళిత సోదరులందరికీ కూడా ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి విడుదల కలగబోతుంది. యేసుక్రీస్తుని మీరు మరి స్వేచ్ఛగా అంగీకరించడానికి, ఆ 10 మందిలో చెప్పుకోవడానికి, మీకు ధైర్యం కలగడానికి, మీరు క్రైస్తవులు అని ధైర్యంగా చెప్పుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని దేవుడు జగనన్న గారి ద్వారా కలిగించారు. కాబట్టి ఈ కార్యక్రమం కొరకు అందరూ ప్రార్థన చేద్దాం. తప్పకుండా దళిత క్రైస్తవ సోదరులందరికీ న్యాయం జరగాలి. ఇప్పటి వరకు వారిని కులం పేరట మతం పేరట ఎంతో అన్యాయం చేశారు దళితులకు. ఇక క్రైస్తవులుగా మారి సమానత్వాన్ని పొందడానికి
అవకాశం పొందుతున్న వారికి ఈ యొక్క కులం అనే బూచిని చూపించి వారికి ఏదో మరి రావాల్సినటువంటి ఏవైతే మరి ఆ యొక్క దళితులకు రావాల్సినటువంటి ఏవైతే మరి రిజర్వేషన్‌కి సంబంధించినటువంటి ఉంటాయో వారి హక్కులు ఉంటాయో వాటన్నిటిని కూడా ఇక లేకుండా చేయాలని ఎవరైతే ఇంతవరకు మత శక్తులు ఆడిన డ్రామాలన్నిటికి కూడా దేవుడు చెక్ పెట్టబోతున్నందుకు నేను చాలా సంతోషిస్తూ మరి ఈ యొక్క వీడియోని మీకు తెలియజేస్తూ దైతో మన దళిత సోదరులందరికీ కూడా దీన్ని తెలియజేయండి మరి దళిత క్రైస్తవులుగా మారిన వారికి మారబో వారికి కూడా ఇది శుభవార్త దేవుడి ఇచ్చిన శుభవార్త జగనన్న గారి ద్వారా దేవుడు తెచ్చిన శుభవార్తని తెలియజేస్తూ దేవుడు మీ అందరిని దీవించును గాక ఈ కార్యక్రమం మరి కార్యరూపం దాల్చి ప్రతి దళిత క్రైస్తవుడు ఆ యొక్క ఫలాలని ఎస్సి హోదాని ఆ ఫలాలని పొందడానికి దేవుడు తొందరగానే అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటూ దేవుడు మీ అందరిని దీవించును గాక ఆమేన్.